సో ఇప్పుడు ప్రధానంగా మీ దగ్గర నేను డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈ మూడు రథాల బిల్లు వెనక్కి తీసుకోవడం కారణం ఏంటి? కోర్టులో ఇందాక మీరు మెన్షన్ చేసినట్టుగా రాజధాని అంటే అసలు మీనింగ్ ఏంటి, జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటని ఈ రకంగా అడుగుతూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ గత కొద్ది నెలలుగా దీని మీద వచ్చేటప్పటికి ఏ ఫేవర్గా కూడా గవర్నమెంట్ సైడ్ డిసిషన్ రావట్లేదు. సో ఖచ్చితంగా మనం ఓడిపోయేలాగా ఉన్నామని చెప్పేసి వీళ్ళు బిల్స్ బ్యాక్ తీసుకున్నారు అని అంటూ ఉన్నారు. అవును, బట్ కోర్టు వచ్చేటప్పటికి దీని మీద జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఏజీ గారికి ఏం చెప్పినారంటే వాళ్ళు అసెంబ్లీలో ఏవైతే బిల్స్ ప్రవేశపెట్టున్నారో వాటన్నింటిని మాకు సబ్మిట్ చేయడం మరలా అని అన్నారు. ఇప్పుడు కోర్టు డెసిషన్ ఏం తీసుకునే ఛాన్స్ ఉందంటారు? కోర్టు డెసిషన్ కోర్టు అడుగుతుంది కదా, జ్యుడిషియల్ క్యాపిటల్ అని అర్థం చెప్పండి అంటున్నాడు. కోర్టు లాంగ్వేజ్ ఎట్లుంటుందండి? క్యాపిటల్ ఎక్కడో అక్కడ, ఎక్కడైతే మనకేంటి అమరావతి ఏంటి, వైజాగ్ ఏంటి, కర్నూలు ఏంటి, క్యాపిటల్ అంటూ ఒకటి పెట్టారు కదా. ఆ క్యాపిటల్ చుట్టూరా మీకు కావాల్సిన ఆఫీసులు పెట్టుకొని రన్ చేయండి అడ్మినిస్ట్రేషన్. ఆడలేనమ్మా మధ్యల మీద పడి ఏడ్చినట్టు నేను వైజాగ్లో ఒక క్యాపిటల్ పెడతాను, కర్నూలులో ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ పెడతానంటే అవన్నీ ఎట్లా సాధ్యం? చట్టంలో ఉండద్దా అని అడుగుతాడు జడ్జి, చీఫ్ జస్టిస్. చట్టంలో ఉండాలి కదా ముందు మూడు క్యాపిటల్స్ ప్రొవిజన్. రైట్. ఇప్పుడు వీళ్ళు మూడు రథల మిల్లు బ్యాక్ తీసుకున్నారు కదా, అమరావతి ప్రాంత రైతులు కావచ్చు, మిగతా కొంతమంది వేసిన కేసు ఏంటి, అమరావతి రాజధాని అని చెప్పేసి ఇప్పుడు కోర్టు మూడు రథల బిల్లు వెనక్కి తీసుకున్నారు కదా, ఇక మీవన్నీ కేసులు ఎందుకు అని చెప్పేసి క్యాన్సిల్ చేస్తారండి, లేదన్నప్పుడు కోర్టు తీర్పు ఇచ్చిద్దా రాజధాని అమరావతి అని చెప్పి తీర్పు ఇచ్చిద్దా? క్యాన్సిల్ చేస్తారు, కేసులు అన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, కోర్టు కూడా తీర్పిస్తుంది అమరావతి రాజధాని. కోర్టు ఇప్పుడు అమరావతి రాజధాని తీర్పు కనుక ఇచ్చినట్టయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఆబ్వియస్లీ ప్రభుత్వ శాఖలన్నీ అమరావతిలోనే ఉండాలి కదా, అమరావతిలో ఉండాలి. ఆ రకంగా ఇమీడియట్ గా ఇప్పుడు తీసుకుంటారా, లేదు అన్నప్పుడు నెక్స్ట్ గెలిచిన తర్వాత చూద్దాం? ఇమీడియట్లీ తీసుకోవాలి, ఇప్పుడు ఇమీడియట్లీ తీసుకోవాలి. కంటెంప్ట్ అవుతుంది కదా, లేకపోతే కంటెంప్ట్ కదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ లైఫ్ కోర్టు అటెండ్ అవుతున్నారు, కోర్టు అటెండ్ అవుతున్నారు. ఇప్పటికే మళ్ళీ వీళ్ళు అప్పీల్ వేసుకోవచ్చు సుప్రీంకోర్టులో, అదేం ప్రాబ్లం లేదు. సుప్రీంకోర్టులో వేసినా కానీ సుప్రీంకోర్టు కన్సిడర్ చేద్దాన్ని నాకు తెలిసి. ఇప్పుడు రైతులు వచ్చేసి దాదాపు 708-710 రోజులుగా పాద వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ఇప్పుడు మహాపాదయాత్ర చేస్తున్నారు, దేవస్థానం నుంచి నేస్తున్నారు. అది చూసిన తర్వాత ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తాం. అవును, వీళ్ళు ఏ జిల్లాకైతే ఇది లాభం చేకూరుది అమరావతి, మిగతా జిల్లాల వాళ్ళు ఎవరు అమరావతి కోరుకుంటుంది అని వీళ్ళు అన్నారు. బట్ మిగతా జిల్లా వాళ్ళు కూడా మాకు అమరావతి కావాలని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఉన్నారు. చెప్తున్నారు, అయినా సరే ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది నెగిటివ్ వీళ్ళని మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు? ఎవడి ఈగో వాడికి ఉంటుంది కదా సార్, మనం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్కీమ్ని మనం ఎందుకు ఫాలో అవ్వాలి? అది టీడీపీ మంది వైఎస్ఆర్సీపీ, వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలకి పేరు ఎందుకు రావాలి? మన పథకం మనం పెట్టుకుందాం అని ఆయన పెట్టిన పథకాలుగా వీళ్ళు పేర్లు మార్చి వీళ్ళు పథకాలు పెట్టుకున్నారు. ఆయన ఎడ్డెం అంటే తెడ్డెం, ఏం చేస్తాం? చంద్రబాబు నాయుడు ఎడ్డెం అంటున్నాడు అంటే అమరావతి క్యాపిటల్ అంటున్నాడు, అది దాన్ని ఎందుకు మేము ఒప్పుకోవాలి? మేము మా ప్రకారంగా అమరావతి క్యాపిటల్ కాదు. ఇక్కడ ఓన్లీ ఈగో అంటారు, ఈగోనే, కేవలం ఈగోనే. నా తండ్రి రాజన్నను మించిన మంచి పరిపాలన అందిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. 2004 అధికారం చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏవైతే ప్రవేశపెట్టి వాటిని ఆశిస్తే కంటిన్యూ చేస్తే ఇంకా దానికంటే బెస్ట్ ఇస్తా పోయాడు. మరి అక్కడ తండ్రి గారిని ఎందుకు ఇక్కడ ఆదర్శంగా తీసుకోవటం లేదు? చంద్రబాబు నాయుడు పథకాన్ని ఏది ఆయన పేర్లు మార్చేసాడు కదా. నేను అదే సార్ అంటే పేర్లు మార్చినా సరే అప్పుడు తీసుకుని ఆయన నాటిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పీక్కకుండా ముక్కలుగా ఎదిగిన తర్వాత వాటిని మంచిగా చేశారు. దానివల్ల ఈరోజు బెస్ట్ వల్ల హైదరాబాద్ ఎంత గొప్పగా డెవలప్ అయింది. అండ్ త్రూఅవుట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్ని పథకాలు మాత్రం సేమ్ టు సేమ్ పెట్టాడు, లైట్గా చేంజెస్ చేశాడు. రాజీవ్ అనో ఇందిరాగాంధీ పథకాల పేర్లు పెట్టుకున్న తప్ప వేరేదైతే కాదు. బట్ ఆ వేలో తండ్రి గారి యొక్క ఆలోచనలను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా సార్. ఇక్కడ గొడవ ఏంటంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అమరావతి, ఆయనకు ఒక తెలుగు మీద మంచి అభిమానం ఉంది, అది కూడా అమరావతి అనే పేరు ఎందుకు పెట్టాడంటే ఎన్టీ రామారావు గారు మనకి హైదరాబాద్ లోపల తెలుగు యొక్క ప్రాశస్తాన్ని వర్ణిస్తూ అన్ని చోట్ల తెలుగు పేర్లు పెట్టి, ట్యాంక్ బండ్ మీద తెలుగు విగ్రహాలు పెట్టి తెలుగుకి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చాడు. అదే బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తూ మంచి పేరు సెలెక్ట్ చేసి క్యాపిటల్కి, అది కూడా పాతకాలం నాటి పేరు, ఇంద్రుడి యొక్క రాజధాని అమరావతి అని చెప్పేసి మనకు కూడా తెలుగు వాళ్ళకు కూడా క్యాపిటల్ రాజధాని సెలెక్ట్ చేసి మరీ మంగళగిరిలో ఆయన సెటప్ చేశాడు. దాన్ని ఆయన ఎన్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎన్ని ఏరియాలు సెలెక్ట్ చేశాడో, కొంతకాలం ఇక్కడ పెడతా ఉన్నాడు, కొంతకాలం అక్కడ పెడతా ఉన్నాడు, అట్లా మార్చుకుంటూ మార్చుకుంటూ ఆంధ్రాలో చిట్ట చివరికి మంగళగిరిని సెటప్ చేశారు, ఫైనల్ చేసి అక్కడ క్యాపిటల్ పెట్టారు. ఆయన ఉన్నంతకాలం విపరీతమైన ల్యాండ్స్ గ్రీన్స్ అంతా కూడా డెవలప్ అయినాయి, అందరు రైతులు కూడా కాంట్రిబ్యూట్ చేశారు, మా ల్యాండ్స్ మీరు తీసుకోండి, క్యాపిటల్ మాకు కావాలి, ఇక్కడ మంచి అడ్మినిస్ట్రేటివ్ హబ్ రావాలి, క్యాపిటల్ హబ్ రావాలని అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు పాపం భూములు. ఈ రోజున
వాళ్ళు ఎక్కడ వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేసి వాళ్ళు కోట్లు కోటీశ్వర్లు అయిపోతారో అని చెప్పేసి నేను అమరావతిలో పెట్టాను క్యాపిటల్, వైజాగ్లో పెడతాను, న్యాయ క్యాపిటల్ ఏమో కర్నూలులో పెడతాను అని చెప్పి మొత్తం డీసెంట్రలైజ్ చేసేద్దాం, ఎక్కడ ఒక చోట డెవలప్మెంట్ కానీకుండా చేద్దాం అనుకుంటున్నాను. నిజంగా మీరు 5 ఏళ్లలో డెవలప్మెంట్ అయితే అండి, వైజాగ్ డెవలప్ అవుతుందా, కర్నూలు డెవలప్ అవుతుందా, ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ ఉంటుంది, చివరికి ఈ 5 ఏళ్ల టర్మ్ అయిపోతుంది, మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ వైఎస్ఆర్సీపీ పెట్టిన క్యాపిటల్స్ మనకెందుకు, మనది బ్యాక్ మళ్ళీ అమరావతే అని వీళ్ళు మళ్ళీ అమరావతి బ్యాక్ వస్తారు. డబ్బులు ప్రజల డబ్బులు, ఎవరు నష్టపోయేది ఎవరు, ప్రజలు ఆలోచించాలి కదా ప్రజలు. మీరు చెప్పండి, మీ ఈ న్యాయవాద వృత్తిలో ఉంటున్నప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ చూసుంటారు కదా, రాజధానికి సంబంధించి అటు ఇటు మార్చడం కావచ్చు, ఆల్రెడీ ఒక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈ రాజధాని అంశానికి సంబంధించి, అటువంటి వేరే గవర్నమెంట్లు వచ్చాక మార్చడం కానీ అసలు అవేళ ఆలోచన చేసిన వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరండి బాబు. గవర్నమెంట్ మారింది అంటే పాత గవర్నమెంట్ చేసిన అన్ని జీవోలు రద్దే, అన్ని జీవోలు రద్దు చేసి పెడతారు, మళ్ళీ కొత్తగా పెడతారు. అలా అయినట్టయితే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కావచ్చు, లేదు అన్నప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏ రకంగా వ్యవస్థలు నమ్ముతారు? ఇంకా ఇన్వెస్ట్మెంట్సా, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చేవాళ్ళు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి మన ప్రజానికం కావచ్చు, ఈ ప్రభుత్వ వ్యవస్థలను ఇంకే రకంగా నమ్ముతారు? ఎందుకంటే నమ్మరు. అందుకనే చూడండి, ఆంధ్రాలో నాకు తెలిసి కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చి కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో వాళ్ళు రివర్స్ అయిపోయారు. రివర్స్ అయ్యి కర్ణాటకకి వెళ్ళి కర్ణాటకలో ఇన్వెస్ట్ చేశారు. కార్ల కంపెనీలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయి కర్ణాటకలో సెటప్ చేసుకున్నారు. అదే తెలంగాణకు వచ్చేటప్పటికి చైనీస్ కంపెనీస్ ఎన్నో కంపెనీలు అక్కడి నుంచి అవి వచ్చి మన హైదరాబాద్లో చుట్టుపక్కల తెలంగాణలో సెటప్ చేసుకున్నారు ఇండస్ట్రీస్. గవర్నమెంట్ మీద నమ్మకం అలా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారమేమో ఏపీలో అక్కడ కంపెనీలు పెడదామన్నా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా పెడదామన్నా కానీ నమ్మకం లేదండి మిగతా వాళ్ళకని అంటున్నారు. లేదు, రైట్? అవును. ప్రజలు కూడా అవన్నీ గమనిస్తూ చూస్తున్నారని అంటున్నారు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 97% మాకు మార్కులు వేసి పంచాయతీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎన్పీటీసీలు కావచ్చు, మన మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, అత్యధికంగా మెజారిటీ మాకు ఇచ్చున్నారు. సో ప్రజలు కూడా మా ప్రతి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు, మేము బేసిక్గా పరిపాలిస్తామని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు, ఇదిగో రిజల్ట్ అని అంటూ ఉన్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు. మరి ఓట్లు వస్తున్నాయి కదా, సీట్లు కూడా వస్తున్నాయి కదా, పార్టీని బట్టి, పార్టీ సింబల్ మీద ఓట్లు వేస్తున్నారు. మరి అదే పార్టీ ఫస్ట్ టైం వచ్చింది కదా, గవర్నమెంట్ ఫస్ట్ టైం వచ్చింది కదా, ప్రజలకి గవర్నమెంట్ గురించి ఏం తెలుసు అని చెప్పి ఓట్లు వేశారు. వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్పీచ్ల్లో మాటలు విని నిజంగానే ఈయన ఇంత చేస్తాడేమో అని నవరత్నాలు అనేవి ఉన్నాయేమో అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పి వీళ్ళు ఓటేశారు. ఆ ఓటేసిన దాని అర్థం వీళ్ళకి తెలుసా, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వచ్చి మన దగ్గర సెటప్ చేస్తాయని. ఇండస్ట్రియలిస్టులు అంతా రాజకీయాలు తెలుసు కాబట్టి వాళ్ళు ఆలోచించారు, ఇవాళ అన్నీ ఇస్తాడు, సింగిల్ విండో అంటాడు, ఇవాళ అన్ని ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తామంటారు. సెటప్ చేసుకున్న తర్వాత అన్ని రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకే. ఈవెన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా వాళ్ళు ఏం చేశారు, టార్గెట్ 2000 అని ఒక స్కీమ్ పట్టుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, దాని పేరు టార్గెట్ 2000. ఇండస్ట్రియలిస్టులు అన్ని వరాలు, జీవోలో మొత్తం వరాలే. మీరు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టండి, మీకు ఇన్ని రోజులు ట్యాక్స్ హాలిడే ఉంటుంది, 10 సంవత్సరాల ట్యాక్స్ హాలిడే ఉంటుంది అని చెప్పాడు. ఇండస్ట్రీ పెట్టిన తర్వాత సేల్స్ ట్యాక్స్ వాళ్ళ దాడులే, కడతావాల్సి వస్తావు ఆ ట్యాక్స్. అరే బాబు, నేను కొత్త ఇండస్ట్రీ పెట్టుకున్నారా, ఈ పలానా జీవో కింద ట్యాక్స్ హాలిడే నాకు ఉందంటే ఆ ట్యాక్స్ హాలిడే చదివి వినిపించి దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి ఇదిగో దీనిలో ఈ రకంగా రాసింది కాబట్టి నీకు ఆ ట్యాక్స్ హాలిడే, నువ్వు అర్హుడు కాదు అని చెప్పేసి అంటే ఎంతోమంది ఇండస్ట్రీలు ఆ రోజుల్లో కూడా చిన్న చితక ఇండస్ట్రీస్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు తెలుసా. చంద్రబాబు నాయుడు గతంలో దాని పేరు కూడా చెప్తున్నా, ట్యాక్స్ హాలిడే అని, టార్గెట్ 2000 దాని పేరు. ఆయన కాన్సెప్ట్ మంచిదే, కానీ ఆ డ్రాఫ్టింగ్ చేసిన లాంగ్వేజ్ ఎలాగుందంటే ఖచ్చితంగా నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే, 10 ఇయర్స్ ఆ ట్యాక్స్ హాలిడే అన్నారు. అంటే 10 ఇయర్స్ దాకా నువ్వు ట్యాక్స్ కట్టక్కర్లే, నీకు హాలిడే 11th ఇయర్ నుంచి నువ్వు కట్టు అన్న దీంట్లో కూడా ట్యాక్స్ హాలిడే ప్రాపర్గా లేదు. అసెస్మెంట్స్ అప్పుడు మొత్తం అందరికీ ట్యాక్స్ వేసి పడేశారు సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్. నేను చేయించే దగ్గర దగ్గర అసెస్మెంట్స్, ఎన్నో అసెస్మెంట్స్ చేయించలేను. హైకోర్టులో రిట్లేసుకుంటే కూడా హైకోర్టులో ఏం వాళ్ళకు ఉపయోగం పడలేదు, అలా ఉంటాయండి. సో అందుకనే ఇండస్ట్రీస్లు ఏం చేస్తారు, గవర్నమెంట్ చూస్తారు, గవర్నమెంట్ అన్న ప్రకారంగా వాళ్ళు మనకేమన్నా ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఉంటాయి ఇండస్ట్రీస్, లేకపోతే మనకెందుకు అవి తలకాయ నొప్పి హాయిగా కర్ణాటక పోదాం కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉమ్మడిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇట్లా విడిపడినప్పుడు కావచ్చు, ట్యాక్సెస్ను కొంచెం
హెవీగా ఉండటం మన దగ్గరే ఉంది, లేకపోతే మిగతా రాష్ట్రాలు అసలు లేదా? అంతా మన దగ్గరే ఉంది. మిగతా రాష్ట్రాల్లో హ్యాపీగా ఉన్నారండి బాబు. యూపీలో కానీ, యూపీ బీహార్ చోట ఆ గవర్నమెంట్ వేరే. వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ని బతకనిస్తారు. మీరు బతకండి రా బాబు, మీరు సంపాదించండి, మాకు కొంత ఇవ్వండి అనే కాన్సెప్ట్ అక్కడ. ఇక్కడ అట్లా కాదు, నువ్వు ఏం తినేస్తున్నావో, నువ్వు ఎంత సంపాదించేస్తున్నావో అని వాళ్ళని నడ్డీలకు కొట్టి అసలు ఇండస్ట్రీనే మూత పడేట్టు చేస్తారు. బట్ మా దగ్గర వికారాబాద్లో ఒక అతను ఇండస్ట్రీ పెట్టుకున్నాడు, రబ్బర్ ఇండస్ట్రీ, రబ్బర్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీ పెట్టుకుంటే ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకున్నాడు, అన్ని రకాల సేల్స్ ట్యాక్స్ లైసెన్స్ తీసుకున్నాడు, పంచాయతీ లైసెన్స్ తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. ఏ రోజైతే ఇనాగ్రేషన్ ఉందో ఆ రోజు ఇనాగ్రేషన్ నాడు ఇంకొక కొత్త రకమైన నోటీస్ వచ్చింది వీడికి. అది చూసి ఇంకా నాకు వల్ల కాదు, ఇండస్ట్రీ నేను నడపలేదని చెప్పి ఇనాగ్రేషన్ రోజునే ఇండస్ట్రీ క్లోజ్ చేసి పడేశాడు వికారాబాద్ దగ్గర. అలా బట్ మీరు చెప్పిన ప్రకారం ఒక తెలుగే కాకుండా మన తెలుగు ప్రాంతాలే కాకుండా ఇండియా మొత్తం ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ట్రంప్ అన్న మాట మీకు గుర్తుండే ఉంటుంది. ఇండియా అంటేనే ట్యాక్స్లు అని చెప్పేసి. ఇండియా అంటే ట్యాక్స్ కరెక్టే, కానీ మరీ ఇంత వరస్ట్ కాదు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంత కాదు, తెలంగాణ గవర్నమెంట్ అంత కాదు ట్యాక్స్. ఇక్కడ మరి కేటీఆర్ గారు చూడటం కానీ కేసీఆర్ గారు చూడటం కానీ ఎక్కువ ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి అంటే మేము ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉన్నాము, ట్యాక్స్ కూడా చాలా ఫీజిబిలిటీ ఉందని అంటున్నారు కదా ఇక్కడ. అందుకనే హైదరాబాద్ వస్తుందని చెప్పే కదా. ఇప్పుడు ఇప్పుడు బాగుంది అంటారు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల ఎన్నో కంపెనీలు, చైనీస్ కంపెనీలు కానీ లేకపోతే జర్మనీ కంపెనీలు కానీ ఆస్ట్రేలియా కంపెనీలు కానీ వాళ్ళు వచ్చి ఇండస్ట్రీస్ ఆల్రెడీ సెటప్ చేశారు. ఉదాహరణకి సోలార్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ప్యానల్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ పెట్టారు ఇక్కడ. చాలా డెవలప్మెంట్ ఉంది, లేదనట్లేదు. తెలంగాణలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంది, ఆంధ్రాలో రివర్స్ ఉందన్నమాట. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడికి వేరే వేరే.